हाय अंडी, वेलकम बैक टू मन इंटि वंटलकु। ई रोजु एग् रईस तैयार चेसुकुने विधानम्। मुंदुगा कावाल्सिन पदार्थालु एग्स्, रईस्, उप्पु, कारं। मुंदुगा स्टव् वेलिगिंचुकोनि कलाई पेट्टुकोवालि। कलाई वेडिन तर्वात आयिल् वेसुकोवालंडि। आयिल् वेसिन तर्वात एग्स् कि घाटु पेट्टुकोवालि। नेनु ई विधंगा अन्नि एग्स् कि घाटु पेट्टेसानु। आयिल् वेडेक्किंदि, आयिल् लो एग्स् वेसेस्तुन्नानु। ఈ విధంగా అన్ని ఎగ్స్ వేసేసేయాలి। వేసిన తర్వాత వీటిని రౌండ్గా తిప్పుతూ వేయించుకోవాలండి। ఎగ్స్ కలర్ గోల్డెన్ రంగులోకి మారిపోవాలండి। ఈ విధంగా మొత్తం ఎగ్ మొత్తం వేయించుకోవాలి। ఈ విధంగా కలర్ మారిపోయే చూడండి। ఎగ్స్ గ్రేవీ చేసుకోవచ్చు, అలాగే మనకి ఎగ్ రైస్ కూడా చేసుకోవచ్చు అండి। చాలా సింపుల్గా తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది। एग्स वेगिपोयायि। इप्पुडु नेनु 2 एग्स नि ब्रेक चेसेस्तुन्नानु। इप्पुडु मोत्तं बागा कलुपुकोवालि। इदि एंदुकंटे ग्रेवी कोसम। ई ग्रेवी वलन मन रईस कलुपुकोवडानिकि बागुंटुंदि। नाकु आयिल् सरिपोलेदु, अंदुकनि कोद्दिगा आयिल् कूडा याड् चेस्तुन्नानु। चूडंडि कोद्दिगा नुरगलागा वस्तुंदि। आ विधंगा वच्चाक तगिनंत उप्पु वेसुकोवालि। अलागे కారం కూడా యాడ్ చేయాలండి। నేను కారం చిన్న స్పూన్ కాబట్టి 1.5 వేసాను। మసాలాలు ఇష్టపడే వాళ్ళు గరం మసాలా యాడ్ చేసుకోవచ్చుండి। కసేపు కలపాలండి। ఈ విధంగా కలిపిన తర్వాత వేగిపోయింది। ఇప్పుడు నేను కొద్దిగా గ్రేవీ అలాగే ఎగ్ వేరే బౌల్ లోకి తీసేస్తున్నాను। ఎందుకంటే డైరెక్ట్ గ్రేవీ కలుపుకొని రైస్ లో తింటే చాలా బాగుంటుంది। ఇంకా మిగిలిన గ్రేవీలో రైస్ వేసి కలిపేస్తున్నాను। ఈ విధంగా డైరెక్ట్ గా రైస్ కలిపి తినడం ఇష్టం లేని వాళ్ళు వైట్ రైస్ విడిగా పెట్టుకొని గ్రేవీ లాగా తీసుకొని తింటే కూడా బాగుంటుంది। అందుకే ఇప్పుడు నేను గ్రేవీ కూడా తీసాను। మీకు చూపించడం కోసమని గ్రేవీ కూడా పక్కకు తీసానండి। ఒకటే గ్రేవీ కాకపోతే రెండు విధాలుగా తినొచ్చండి। ఎగ్ రైస్ అయిపోయిందండి। ఈ విధంగా వైట్ రైస్ లో కూడా గ్రేవీ తీసుకొని తినేయొచ్చు డైరెక్ట్ గా కలుపుకొని। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేయండి।